శ్రీకాకుళం జిల్లా మిలియాపట్టి మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంనందు 4 ఏడాది రెండవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ఆర్థిక సహాయ నగదు పంపిణీ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అండగా ఉన్నారని, జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జెడ్పీటీసీ గూడ ఎండయ్య, మండల కన్వీనర్ యోగి, మండల వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచ్లు, వైస్ ఎంపీపీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల 4 నెలలకు మనకి ఈరోజు రైతు భరోసా ఈ సంక్షేమ పథకం అనేది రెండో విడతల అందుతున్న సందర్భం. ఇది 4వసారి అంటే జగనన్న గారికి నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ, నీతి ఒకసారి చెప్పారు అంటే చెప్పిన మాట కన్నా ఆ సంక్షేమం పథకం అమల్లోకి తీసుకురావడమే తన తాలూకు ధ్యేయంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు పనిచేస్తున్నారు. మరి రైతులు మరి నాకన్నా పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు ప్రతిరోజు కూడా. రైతులు మరి నాకన్నా పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు ప్రతిరోజు కూడా. అసెంబ్లీ ఎక్కడికి వెళ్ళినా రైతు సంక్షేమం, రైతు క్షేమం, రైతు శ్రేయస్సుగా ఉంటేనే, రైతు ఆరోగ్యంగా ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. వ్యవసాయ ప్రాధాన్యత ఇస్తేనే, వ్యవసాయం ప్రాధాన్యత ఇస్తేనే మన రాష్ట్రం ముందుకు ఆధునిక ముందుకు సాగుతుందని ఇది గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి తాలూకు సిద్ధాంతం అని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని తెలియజేస్తారు. అంటే రైతులకి గౌరవం ఇవ్వడం, మహిళలను ఆదరించడం, మరి మన పిల్లల్ని బాగా చదివించడం మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనకు ఈరోజు 3 సంవత్సరాల 4 నెలల పరిపాలనలో ఇది 4వసారి అంటే మే నెలలో 7500 మనకు ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు 4000 రూపాయలు మొన్న 17వ తారీఖున జగనన్న అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ అందరి అకౌంట్లో కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో 4000 వచ్చింది. మళ్ళీ పండగ సమయంలో మనకి కోతలకని మనకి వ్యవసాయ అవసరాల కోసం 2000 పడిన తర్వాత ఆ సంవత్సరం మొత్తం 13500 ఇచ్చిన ఘనత రైతు భరోసా పథకం జగనన్న గారి ప్రభుత్వానికి. నేను ఒక రైతు బిడ్డగా మీ అందరు అక్క చెల్లెలుగా మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞత తెలియజేస్తూ